హలో ఆల్, ఇక్కడ వచ్చేసి నేను పాస్తా అయితే తయారు చేస్తున్నాను అండి. ఇది నా ఓన్ స్టైల్ ఆఫ్ రెసిపీ. దానికోసం అయితే నేను మష్రూమ్స్, 3 కలర్స్ ఆఫ్ పెప్పర్స్ అండ్ ఆనియన్స్ అన్నీ కూడా ఈక్వల్ సైజ్లో వచ్చేటట్టు కట్ చేసుకొని 1/2 స్పూన్ ఆయిల్ వేసుకొని ఫ్రై చేస్తున్నాను అన్నమాట. దీనికి మనం కంప్లీట్గా ఫ్రై చేయాల్సిన అవసరం లేదు, జస్ట్ ఒక 2 మినిట్స్ మనకి దాంట్లో ఉన్న పచ్చి వాసన అనేది పోయే వరకు ఫ్రై చేస్తే మీడియం ఫ్లేమ్ మీద సరిపోతుందన్నమాట. ఇంకొక సైడ్ వచ్చేసి పాస్తా అనేది బాయిల్ అవుతుంది. ఇప్పుడు ఇక్కడ 2 మినిట్స్ అనేది వెజిటేబుల్స్ ఫ్రై అయిపోయింది. ఇప్పుడు నేను పాస్తా సాస్ అనేది యాడ్ చేస్తున్నాను. తర్వాత సన్ డ్రై టమాటో పెస్టో, ఇవి రెండు యాడ్ చేస్తే పాస్తాకి చాలా బాగుంటుందన్నమాట. ఇవే కీ ఇంగ్రీడియంట్స్. ఇది సన్ డ్రై టమాటో పెస్టో అన్నమాట. నేను 1 ఫుల్ స్పూన్ అనేది యాడ్ చేస్తున్నాను పెస్టో. తర్వాత పాస్తా సాస్ అనేది యాడ్ చేస్తున్నాను. ఇది నేను అందాజగా యాడ్ చేస్తున్నాను అండి. ఇప్పుడు పేస్ట్స్ యాడ్ చేసుకున్న తర్వాత వాటిని అయితే బాగా కలుపుకోవాలి. దీనికైతే అవేమి బాయిల్ అవ్వాల్సిన అవసరం లేదు, మీకు కనిపిస్తుంది కదా, జస్ట్ అది వేడైతే సరిపోతుంది. ఇప్పుడు మనం బాయిల్ చేసుకుంటున్న పాస్తా దీంట్లో యాడ్ చేసుకోవాలి. ఇప్పుడు బాయిల్ చేసుకున్న పాస్తా యాడ్ చేసిన తర్వాత వీటిని, ఈ పేస్ట్ అనేది ఏదైతే ఉందో మనం రెడీ చేసుకున్నది, దానికి పాస్తాకు పట్టేటట్టు కలుపుకొని, ఇక్కడ నేను యూజ్ చేసే చిన్న టెక్నిక్ ఏంటి అంటే, మనం ఇక్కడ పాస్తా బాయిల్ చేసుకున్న వాటర్ ఉంది కదండి, దాన్ని ఒక జస్ట్ 2-3 టేబుల్ స్పూన్స్ అనేది యాడ్ చేస్తాను అన్నమాట. దానివలన ఏమవుతుందంటే, మనం యాడ్ చేసిన పేస్ట్స్ వెజిటేబుల్స్ ఈ పాస్తాకి చక్కగా కోట్ అయ్యి ఉడుకుతాయి అన్నమాట ఆ కొద్దిగా వాటర్లో. అది కంప్లీట్గా పాస్తా టేస్ట్ అనేది ఎన్హాన్స్ చేస్తుంది. చాలా డిఫరెన్స్ అయితే ఉంటుంది ఇలా వాటర్ యాడ్ చేయటం వలన. దీంట్లో ఇప్పుడు నేను 2 స్లైస్ ఆఫ్ చీజ్ని అయితే యాడ్ చేస్తున్నాను. ఇప్పుడు నేను 2 స్లైస్ ఆఫ్ చీజ్ అనేది యాడ్ చేస్తున్నాను. ఇక్కడ పాస్తా అనేది కంప్లీట్గా చీజ్తో కోట్ అయిపోయిందండి. ఇంక మన పాస్తా అనేది రెడీ, డిష్ అవుట్ చేసుకోవటమే.